Hi friends, my name is Balakrishna. I am Balakrishna Tech in Telugu. Friends, this nomination is related to many subscribers and doubts. This nomination process is a complete process. I have done this nomination. I have already done this video. For example, మనం పెళ్లి కాని కుర్రాళ్ళు ఎవరైనా నామినేట్ నామినేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాక రేపొద్దున మ్యారేజ్ అయ్యింది అనుకోండి ఆ మ్యారేజ్ అయ్యే వాళ్ళ భార్యని నామినీగా పెట్టాలని అనుకుంటారు అనుకోండి అప్పుడు మార్చాలి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎడిట్ చేయడానికి గాని అలాంటి ఆప్షన్స్ ఏమీ ఉండవండి ఎడిట్ చేయడానికి డిలీట్ చేయడానికి ఆప్షన్స్ ఏమీ ఉండవు ఓన్లీ న్యూ నామినేషన్ ఎంటర్ న్యూ నామినేషన్ అని ఉంటుంది మన ఈ నామినేషన్ లోకి వెళ్ళక అది ఎలా అనేది మీకు సిస్టమ్ లో చూపిస్తా దాన్ని క్లిక్ చేసి మనం యాడ్ చేసుకుంటే గనక ఎవరినైతే ఇప్పుడు కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటామో వాళ్ళని యాడ్ చేసుకుంటే పాత నామినీ డీటెయిల్స్ మనం ఇచ్చినవన్నీ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయండి మనం డిలీట్ చేయడానికి ఎటువంటి ఆప్షన్స్ ఉండవు అది ఎలా ఏంటనేది మీకు స్క్రీన్ లో చూపిస్తాను మనము ఆ ఉన్నదానికి యాడ్ చేయటం గానీ డిలీట్ చేయటం గానీ ఎడిట్ చేయడానికి గానీ ఎటువంటి ఆప్షన్స్ ఏమి ఉండవండి మనం కొత్తగా న్యూ నామినేషన్ అనేది ఎంటర్ చేసుకుంటే ఆ పాత నామినేషన్ ఇంతకు ముందు చేసింది అనేది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది అది ఎలా ఏం చేయాలి ఏంటనేది మీకు స్క్రీన్ లో చూపిస్తా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మోడ్ లో పెట్టుకోండి నేను ఫర్దర్ గా తీసుకొచ్చే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కేవైసీ అప్డేషన్ మెంబర్ అని ఉంది కదండి దీన్ని క్లిక్ చేసుకోండి ఇలా క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అనేది అడుగుతుందండి మీరు ఇక్కడ చూడండి యుఎన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి మీరు సైన్ ఇన్ అవ్వండి ఇక్కడ ఈ స్క్రోలింగ్ కూడా చూడొచ్చు మీరు ఇంతకు ముందు కూడా ఈ వీడియోలో చెప్పాను నో లాస్ట్ డేట్ ఈస్ డిక్లేర్డ్ బై ఈపీఎఫ్ఓ ఫర్ ఫైలింగ్ ఈ నామినేషన్ అని చెప్పేసి ఇది ఒక పాయింట్ అండి ఈ నామినేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఫైలింగ్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ అని చెప్పేసి ఇవి రెండు పాయింట్స్ అండి ఇవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకు లాస్ట్ డేట్ ఏం లేదు ప్లస్ ఇది మ్యాండేటరీ కూడా కాదు ఈ నామినేషన్ అనేది అడ్వాన్స్ క్లెయిమ్కి అని చెప్పేసి చెప్తుంది ఓకే ఇక ఈ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మనము ఎంటర్ చేద్దామండి నేను లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేశాక మీకు నెక్స్ట్ పేజ్లో మీకు కలుస్తా అండి ఇలా సైన్ ఇన్ అయ్యాక ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి ఈ పేజ్ ఓపెన్ అయ్యాక మీరు ఆల్రెడీ ఈ సైన్ చేసిన వాళ్ళైతే కనుక మీరు ప్రొఫైల్ అంతా అప్డేట్ అయి ఉంటుంది కాబట్టి ఇక ప్రొఫైల్ ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు మేనేజర్లోకి వెళ్ళండి ఈ నామినేషన్లోకి వెళ్ళండి ఈ టైప్ ఆఫ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు గమనించవచ్చు ఎంటర్ న్యూ నామినేషన్ అని ఉంది మనం ఆల్రెడీ ఈ వీళ్ళు నామినేషన్ చేశారు చూడండి మా బ్రదర్ది ఇది 22 డిసెంబర్ 2021 19:28 ఇది ఆల్రెడీ ఈ నామినేషన్ చేశారు స్టేటస్ మీరు నామినేషన్ సక్సెస్ఫుల్ అని మీరు చూడొచ్చు అలాగే నామినీ డీటెయిల్స్ కూడా మీరు కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయితే ఎవరెవరికి నామినీలుగా యాడ్ చేసినము ఎంత పర్సంటేజ్ ఇచ్చినము ఏంటనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు కూడానండి చూడండి మనం ఇక్కడ ఎవరెవరికి నామినీలు ఇచ్చినము ఏంటనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు 100% ఇచ్చినము ఓకే ఇది మార్చుకోవాలి అనుకుంటే కనుక ఇది క్లోజ్ చేసేస్తున్నాం ఎవరెవరికి ఇచ్చాము ఈ డేటా తెలుసుకోవడానికి ఇదండి ఇది నేను క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఎంటర్ న్యూ నామినేషన్ అని మనం క్లిక్ చేసుకుందామండి మనకి ఇక్కడ ఏంటంటే ఎడిట్ చేసుకోవడానికి కానీ డిలీట్ చేసుకోవడానికి కానీ ఆప్షన్ ఏమి ఉండదండి మనం మళ్ళీ నామినీల్ని మార్చుకోవాలనుకుంటే కనుక మళ్ళీ
ఎంటర్ న్యూ నామినేషన్ అనేది మనం క్లిక్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవాలండి, ఆటోమేటిక్గా ఇది డిలీట్ అయిపోతుందండి. ఇది ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ కానీ మనమే డైరెక్ట్ డిలీట్ చేసే ఫెసిలిటీ కానీ ఇవ్వదు. మనం ఇంకో నామినేషన్ కానీ యాడ్ చేసామంటే ఆటోమేటిక్ ఇది డిలీట్ అయిపోతుంది, అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఎంటర్ న్యూ నామినేషన్ అనే దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా ప్రొఫైల్ అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టండి. ప్రొసీడ్ అని కొడితే మనకి ఫర్దర్ పేజ్లోకి వెళ్తుంది. ఫ్యామిలీ డిక్లరేషన్ ఇక్కడ చూపిస్తుంది. చూడండి హ్యావింగ్ ఫ్యామిలీ అని ఉంది. ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొడితే లోడింగ్ అని వస్తుందండి. లోడింగ్ వచ్చి మన నామినీ తాలూకు డీటెయిల్స్ ఎంటర్ చేయమని వస్తుంది. యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఇక్కడ వస్తుంది. చూడండి ఫ్యామిలీ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇంతకుముందు ఇవి ఎలా యాడ్ చేయాలి ఏంటనేది ఆల్రెడీ మీకు చెప్పాను. ఇవన్నీ లాస్ట్ వీడియో చూడండి. చూసి ఈ విధంగా మొత్తం ఇదైన తర్వాత మనము ఈ సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూడండి నామినేషన్ హిస్టరీలో ఆల్రెడీ ఇది ఉంది కదా, ఇది ఎప్పుడైతే యాడ్ అవుతుందో యాడ్ అయితే ఆటోమేటిక్గా ఇది డిలీట్ అయిపోయిందండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనము చేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా యాడ్ చేయాలి ఏంటి, ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి, ఇంకో రో కావాలంటే ఎలా యాడ్ చేసుకోవచ్చు, అదే పెళ్లి కాని వాళ్ళు అయితే ఈపీఎస్ డీటెయిల్స్ కూడా కింద ఎలా ఏంటి అనేది మొత్తం నేను వీడియోస్ చేశానండి ఈ నామినేషన్కి సంబంధించి, మీరు అక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది ఓన్లీ అంటే మనకి న్యూ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి, న్యూ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మనకు అవకాశం ఉందా లేదా అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి. ఇది వన్స్ ఈ నామినేషన్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత స్టేటస్, నామినేషన్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే ఎలాగో ఏంటి అనే దాని గురించి ఈ వీడియో అండి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు, నేను మీకు క్లారిఫికేషన్స్ ఇస్తానండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.